ఈ రోజు జరగబోయే బిగ్ బాస్ ఎపిసోడ్ లో పెదరాయుడుగా సోహెల్ ఎరగదీసేశాడు. నిజానికి సోహెల్ ఎప్పుడైనా సరే ఒక సీరియస్ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఆ సీరియస్ క్యారెక్టర్ లో ఇమిడిపోతాడు, అలాగే కామెడీ చేయాలి అనుకున్నప్పుడు మంచి టైమింగ్ తో ముందుకు వెళ్తాడు. అయితే ఒక రకంగా సోహెల్ ఆల్రౌండ్ ప్రదర్శన అని చెప్పుకోవచ్చు. అయితే మంచి కామెడీ టైమింగ్ తో మంచి బాడీ లాంగ్వేజ్ తో ఒక పెదరాయుడిని తలపిస్తూ అక్కడ ఉన్న ఇంటి సభ్యులందరితో కలిసి ఆరు బయట పంచాయతీ పెట్టాడు. అయితే ఆ పంచాయతీలో ముఖ్యంగా ఆర్యానా అంటే తన కూతురు, బావమరిది అఖిల్, అలాగే పాన్ షాప్ యజమాని అవినాష్, వీళ్ళ ముగ్గురు మధ్య పంచాయతీ నడుస్తుంటుంది. మిగిలిన వాళ్ళు కింద కూర్చొని చూస్తుంటారు. అయితే ఇక్కడ హైలైట్ సీన్ ఏమైనా ఉంది అంటే అది మోనల్ అభిజిత్ పక్క పక్కన కూర్చుని ఆ పంచాయతీని అటెండ్ అవ్వడమే. అయితే అభినాల్ ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక రకంగా ఇది పండుగ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మళ్ళీ అభి అలాగే మోనల్ ఇద్దరు కూడా కలిసి గేమ్ ఆడటం నిజంగా అందరికీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా మళ్ళీ ఎపిసోడ్ విషయానికి వచ్చినట్టయితే ఆర్యానా చెప్పే వర్షన్ ఆర్యానా చెప్తుంది, అలాగే అక్కడ అవినాష్ చెప్పే వర్షన్ అవినాష్ చెప్తుంటాడు. ఇంకా ఇద్దరి మధ్య పానకంలో పుడకలాగా అఖిల్ వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు అనమాట. అయితే వీళ్ళిద్దరి మధ్యనే కాకుండా అటు పెద్ద మనిషి అయిన సోహెల్ ని కూడా ఎదిరించే బావమతిగా అఖిల్ కూడా బాగానే చేశాడు. నిజానికి తన పాత్రకి ప్రతి ఒక్కరు కూడా న్యాయం చేశారని చెప్పుకోవచ్చు. నిన్నటి ఎపిసోడ్ లో అందరికన్నా సూపర్బ్ గా చేసిన కంటెస్టెంట్స్ లో మెహబూబ్, సోహెల్, అవినాష్, అమ్మ రాజశేఖర్ కూడా ఒక రకంగా బాగానే చేశాడని అనుకోవచ్చు. కానీ అమ్మ రాజశేఖర్ కి ఇంకా టాస్క్ ముందుకు వెళ్తుందా అనుకునే సమయంలో విపరీతమైన ధోరణి వచ్చేసి వాళ్ళ మీద వీళ్ళ మీద అరవటమే కాకుండా అవి ఇవి లాక్కోవడం కూడా చేస్తున్నాడు. మనం క్రిందటి ప్రమోను కూడా చూసినట్టయితే ఏది ఏమైనప్పటికీ కూడా సోహెల్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పచ్చు. మరి ఇటువంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.